అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మన హిందూపురం. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం సంతేబిద్దూరు గ్రామంలో May 5, 2023 శుక్రవారం శ్రీ ఆంజనేయ స్వామి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ప్రతి సంవత్సరం గ్రామంలో నిర్వహించే రథోత్సవానికి ఆంధ్ర కర్ణాటకల నుండి వేల సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కృపకు పాత్రలవుతుంటారు. ఆలయ కమిటీ మరియు నాయకులు, గ్రామస్తులు, యువతీ యువకులు ప్రత్యేకంగా రథోత్సవం విజయవంతంగా నిర్వహించడానికి ప్రణాళికాబద్ధంగా సాంప్రదాయంగా కార్యాచరణ రూపొందించుకొని రథోత్సవాన్ని నిర్వహిస్తారు. వాల్మీకి యూత్ ఆధ్వర్యంలో దశాబ్దన్నర కాలంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ప్రత్యేకంగా ఆంజనేయులు మరియు డిష్ ఆనంద గారులు ఈ అన్నదాన కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తూ యువత సహకారంతో భక్తులకు అన్నప్రసాదం, త్రాగునీరు అందజేస్తారు. ఆలయ కమిటీ, పురోహితులు, వేద బ్రాహ్మణులు రథోత్సవ నిర్వహణలో దైవ కైంకర్యాల కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ రథోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ గారు, ఏపీ ఆగ్రో చైర్మన్ నవీన్ నిచ్చల్ గారు, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అంబికా లక్ష్మీనారాయణ గారు, టీడీపీ రాష్ట్ర నాయకులు కొల్లకుంట అంజినప్ప గారు, ఎన్బీకే ఫ్యాన్స్ రాము, సురేష్ హాజరైనారు. సంతేబిందూరు గ్రామ సర్పంచ్ లలితమ్మ, నాయకులు రాము, మంజునాథ్, మన్సూర్, రామాంజీ, రామిరెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. రథోత్సవ కార్యక్రమ విశేషాలు చూద్దాం, రండి. వెల్కమ్ టు మన హిందూపురం. வெண்ணெய் முறுக்கா, போட்டா முறுக்கா, கல்லாணி, பட்டாசு, பூந்தி மிக்சரு, பட்டாணி, மெய்ஜு. வியாபாரம் பாக்கி இருக்கா? பரவாயில்ல சார். ఇప్పుడు ప్రస్తుతం నేను హిందూపురం మండలం సంతేబిందూరు గ్రామంలో ఉన్నాము. యూత్ ఉన్నారు. ఈరోజు ఇక్కడ స్పెషాలిటీ ఏమంటే ఆంజనేయ స్వామి రథోత్సవం అనేది ప్రతి సంవత్సరము అత్యంత వైభవంగా జరుగుతుంది. మన సంతేబిందూరు యువత మాతో పాటు ఉన్నారు. ఆ యువత ఈ యొక్క రథోత్సవానికి సంబంధించి వారి యొక్క అనుభవాలు పంచుకుందాం. చాలా ఘనంగా చేస్తున్నాము. ఇక్కడ అందరూ హ్యాపీగా, గట్టిగా అందరూ కలిసి మెలిసి అన్ని రథోత్సవాలు పాల్గొని అన్ని బాగా అందరికీ హెల్ప్ చేసినట్టు ఇక్కడ ప్రసాదం అందరికీ నైవేద్యంగా పెడుతున్నాం. మేము సంతేబిద్నూరు వాల్మీకి యూత్. సంతేబిద్నూరు రథోత్సవం ఘనంగా జరుపుతాము. సంవత్సరం ఘనంగా జరుపుతాము. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇక్కడ రథోత్సవ అన్నదానము ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంది. ఈ కార్యక్రమం ఎప్పటికీ నిలవదని నేను చెప్తున్నాను. ముందు ముందు కూడా జరిపే కార్యక్రమాలు ఎంతో మంది దాతలు ఆకలితో వచ్చే వారికి అన్నదానం చేస్తున్నాము. సార్, మేము గౌరీబిందూరు తాలూకు. మేము సుమ మా తాతగారి కాలం ఇంకా ఇక్కడ మా దేవుడు ఆంజనేయ స్వామి. మేము ఇక్కడ ఎప్పుడు వస్తూ ఉన్నాము. ఎన్న రాత్రి సుమారు 8 ఏళ్ళ నుంచి జరుగుతూ ఉంది. ఈ రథోత్సవం సుమారు మాకు బుద్ధి రాకుండా ముందు నుంచి జరుగుతూ ఉంది సార్. సంతోషం.